Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కుప్పం ఎప్పుడైతే ఘోరంగా చేయి జారిపోయిందో ఆయన కబంద హస్తాల్లో దశాబ్దాలుగా నలిగిన కుప్పం ప్రజలు ఫైనల్ గా ఆయనకు గుడ్ బై చెప్పారు అప్పటి నుంచి ఆయన మాట్లాడే మాటలు గాని ఆయన బాడీ లాంగ్వేజ్ హావభావాలు ఇవన్నీ కూడా విచిత్రంగా అసభ్యంగా చాలా చౌకబారుగా ఉన్నాయని చెప్పడానికి నేను చింతించడం లేదు ఆయన అసలు స్వరూపం ఇది అని చెప్పే రకంగా ఇవి కనపడుతున్నాయని నేను భావిస్తున్నా లోపల ఏదో ఉంటుంది అది ఎప్పుడు బయటపడుతుంది సంస్కారం అనేది మనం నటించో ఇంకోటి చేసో చుట్టూ ఉన్న ప్రపంచం ఏమనుకుంటుందో అనేది ఏంటోనో దాన్ని కప్పిపుచ్చుకొని బయటికి ఒక ఫేస్ చూపిస్తుంటారు ఇలాంటి వాళ్ళు బయట లోపల ఒకటేలాగా ఉండే వాళ్ళు ఎట్లుంటారంటే రాజశేఖర రెడ్డి గారిలాగా ఆయన మొహంలాగా నిష్కల్మషంగా ఉంటుంది ప్రశాంతంగా ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారిలాగా ఉంటుంది మామూలు ప్రజలందరిలాగా మీలాగా అందరిలాగా ఉంటాయి ఈయనది మాత్రం ఎప్పుడూ మేమైతే ముందు నుంచి 70ల నుంచి చూస్తున్నాం కాబట్టి మేబీ రాజకీయాలు అప్పుడు లేకపోయినా జర్నలిస్టుగా రింగ్ సైడ్ వ్యూ అంటారు కదా పక్క నుంచి చూస్తుంటాం కాబట్టి అప్పుడు ఇప్పుడు కూడా పొరలు కమ్ముకుంటూ ఒక సివిలైజ్డ్ బిహేవియర్ లాగా అనిపించే రకంగా ఉన్నప్పటికీ ఎప్పుడైతే షాక్ తగులుతుందో ఎప్పుడైతే దెబ్బతింటారో ఎప్పుడైతే తన కంట్రోల్లో లేని దీనికి పోతారో అప్పుడు అసలైన చంద్రబాబు నాయుడు గారు ఎట్లా బయటపడతారు అనేది ఉంటారనేది అప్పుడప్పుడు కనిపిస్తుంటుంది బహుశా అలాంటిది అప్పుడప్పుడు ఒక అలిపిరి బాంబు మీద పెట్టి అది వెహికల్ ఇదైనప్పుడు కూడా ఆ షాక్లో కూడా అట్లా కనపడి ఉంటారేమో కొద్ది రెండు రోజులు ఇప్పుడు ఈ పరాభవం తర్వాత ఏది ఈ పంచాయతీ ఎన్నికల్లో జరిగిన దెబ్బ తర్వాత ఆయన అసలు స్వరూపం మళ్ళీ బయటకు వచ్చింది తేడా అప్పటికి ఇప్పటికే అంటే అప్పుడు ఏదో 5 నిమిషాలు 10 నిమిషాలు కంట్రోల్లోకి తెచ్చుకునే వాళ్ళేమో ఒక రోజు రెండు రోజులు ఇప్పుడు పెరుగుతుంది రోజు రోజుకు బహుశా ఇంకా డెస్పరేషను ఫైనల్ ఇది దానికి తోడు ఏజ్ ఫ్యాక్టర్ కూడా పనిచేసిండొచ్చు నేను భావిస్తున్నా ఆ సెనిలిటీ అంటాం కదా అది కూడా రావడం వల్ల అనుకుంటున్నా ఆయన మాట్లాడే మాటలు ఏ రకంగానో ఆయన మాటల్లోనే చెప్పాలంటే అవి హుందాగా అనే మాట లేదు సంస్కారతో కూడినట్టుగా లేవు అంతకంటే ఇంకా ఏంటంటే మామూలుగా ఎవరు నలుగురికి ఆన్సర్ చెప్పాల్సిన పరిస్థితుల్లో లేని వాళ్ళు జనంలో లేని వాళ్ళు కూడా అలాంటి మాటలు మాట్లాడరు అలా స్థాయికి దిగజారిపోయినాయి మొన్నటికి మొన్న మీరు గమనించి ఉంటారు విశాఖపట్నం ఆయన ఒక స్వామీజీ గారు స్వరూపానంద స్వామి గారి గురించి ఈయన మాట్లాడుతూ ఒక్కసారి అదే మక్కసు ఎక్కడ లేని ఇది కోపము మనిషి ఊగిపోతూ మాట్లాడినవి అందరూ గమనించే ఉంటారు అసలు ఆయన ఆ రోజు ఏమన్నారో మీరు అందరూ గమనించారు ఒక స్వామి ఆయన దగ్గరికి ఆఫీసర్లు పోతున్నారు సీఎంఏ వెళ్తే వేరే వాళ్ళు వెళ్ళరా వెళ్ళారు ఆ స్వామి అక్కడి నుంచి ఏదో నడుపుతున్నాడు ఆయన చక్రం తిప్పుతున్నాడు బాగానే ఉంది ఆయన చెప్తేనే అన్నీ జరుగుతాయి ఇవన్నీ అంటూ వచ్చిన పెద్ద మనిషి కొద్ది రోజుల క్రితమే లేదా కొద్ది సంవత్సరాలు మరీ ఎక్కువ వెనకూడదు ఈ మధ్య కాలంలోనే మొన్న గతంలో తను ముఖ్యమంత్రిగా ఉండగానో లేదా అంతకుముందు కొంచెం ముందు ఎప్పుడో తెలియదు కానీ ఇటీవల కాలంలోనే తను కూడా ఆ స్వామి దగ్గరికి వెళ్ళాడు తను కూడా ఆయనతో ఫోటోలు కూడా దిగాడు తను కూడా ఆయనతో మంతనాలు జరిపాడు అనే పాటి తలకాయలో అది తట్టదా అనేది నాకు ఆశ్చర్యంగా ఉంది ఈయన చంద్రబాబు గారే కదా ఆయన స్వరూపానంద గారే ఆయనే కదా అనుకుంటా ఆయనే కదా ఆయన దగ్గరికి వెళ్ళి ఏదో మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారో తెలియదు మరి అలాగే ఇక్కడ ఎక్కడో కలిశారు పక్కన వేరే నాయకులున్న పాప వాళ్ళెవరు అనట్లే కాబట్టి నేను వాళ్ళ గురించి ప్రస్తావించట్లే
ఇక్కడ మన ఆయన వియంకులు బావమర్ది ఇప్పుడు కిరీటం పెట్టి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న అచ్చెన్నాయుడు గారు ఇంకా ఈయన యనమల రామకృష్ణుడు గారు ఇవన్నీ ఇప్పటికే సోషల్ మీడియాలో మీరు చూసింటారు పాపం ఏం లేరు శివప్రసాద్ గారు సరే ఇంక ఈయన మురళీమోహన్ గారు ఈయన రామ్మోహన్ గారు అంట వీళ్ళు ఇవి నిజానికి చూపాల్సినవి కాబట్టి అనవసరం కూడా మీకు అనవసరం ప్రజలకు కూడా అనవసరం పాయింట్ ఇక్కడ ఏంటంటే ఆయన స్వరూపానంద స్వామి గారి గురించి కొన్ని కామెంట్స్ చేశారు దొంగ స్వామి క్షుద్ర పూజలు మరి ఏ క్షుద్ర పూజల కోసం ఈయన పోయినారు ఏ దొంగ వీటిని వాటాల కోసం ఈయన వెళ్ళారు మరి ఆ రోజు ఆ రోజేమో మంచి స్వామి ఈరోజు దొంగ స్వామి అయిపోయినాడా ఏదైనా ఓ మాట అనేసరికి ఒకవేళ నువ్వు చూపిస్తే నాలుగు వేళ్ళు నీ వైపు వస్తాయి అది కూడా ఆలోచనలకు సంబంధించో విధానపరమైన వాటికి సంబంధించి ఆయన ఎన్ని మడతలు వేసినారో అందరికీ తెలిసే తెలంగాణకు సంబంధించి కానీ అప్పట్లో మాట్లాడినప్పుడు సమైక్య రాష్ట్రం గురించి కానీ రెండు రాష్ట్రాలు రెండు నాలుకల ధోరణిని అప్పట్లో అందరూ కూడా దాని గురించి రాశారు ఇచ్చారు అవంటే ఏదో విధానాలకు సంబంధించి కక్కలేకలాగా ఏదో చెప్పాడేమో పోనీ అనుకుంటే ఇవి ఇన్సిడెంట్ సంఘటనలు అంటే పోయి కలుస్తావు మనిషిని కలుస్తావు యు కాంట్ డినై ఇట్ విజువల్ ఇది ఉంది నువ్వు అలాంటప్పుడు అవతల వాడిని అంటున్నప్పుడు వాళ్ళు పట్టకొస్తారు కదా ఇలాంటి తెచ్చి చూపుతారు కదా అనే ఇంగితం అనేది ఎందుకు లోపించిందో అర్థం కాదు పైగా ఆయన అంటున్నమాట ఉన్నట్టుండి మమ్మల్ని చంపాలని చూస్తున్నారు ఆయన స్వామి పాపం ఆయన కూడా అసలు ఎప్పుడు ఆయన ఎక్కడన్నా అన్నాడా అలాంటి ఆలోచనలు చేసే ఇది చేస్తాడా చేయగలరా అసలు ఈ మాట రావడం అనేది ఇంత అసంబద్ధమైన మాట మిగిలిన అంటే ఏదో జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి పోయినారు అక్కస్ కక్కలేక తట్టుకోలేక ఏదో అంటున్నాడు అనుకున్నా అసలు అసంబద్ధమైంది సంబంధం లేదు అసలు చంపడమేంది ఎందుకు వస్తుంది ఆ మాట చంపాలనుకుంటున్నారు ఎంతమందిని చంపుతారు ఇంకా అది ఎక్కడికి ఒప్పుకోడు ఇది ఏ స్థితిని సూచిస్తుంది తర్వాత నిన్నటికి నిన్న అంటే ఇది మీడియాలో మీరు ఎందుకు లేని వేసినట్లేదు మరి ఏమైనా వచ్చిందో నాకు తెలియదు కానీ సోషల్ మీడియాలో బాగా అవుతుంది టెలికాన్ఫరెన్స్ కుప్పం నేపథ్యంలోనే దాంట్లో నాకు వినిపించారు స్పష్టంగా పెద్దిరెడ్డి ఆయనను ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి గారి పెద్దిరెడ్డి జగన్ రెడ్డి వాడు వీడు ఈ నా కొడుకులు ఏం బీకుతారు అసలు ఏమన్నా అది మిగిలిన వదిలేసిన ఒక 75 ఏళ్ళు 72 ఏళ్ళు 73 ఏళ్ళు వచ్చిన వ్యక్తి ఇట్లా మాట్లాడడం అనేది అది సిగ్గు లేకుండా నలుగురిలో ఉన్నప్పుడు ఇది ఎవరైనా వింటారనే ఇది లేకుండా మాట్లాడుతున్నారంటే తన మీద తన కంట్రోల్ లేదు ఒకటి లేదు తను అది ఏదైతే ఇప్పుడు చూపిస్తున్నాడో అది చంద్రబాబు నాయుడు అది మా దగ్గర నాయకులు కొంతమంది ఏదైనా మాట్లాడే సందర్భంలో నీ వైఖరి ఇప్పుడు కూడా కుప్పం కొన్ని రిపోర్ట్స్ వచ్చాయి చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది మొన్న మాట్లాడిన దాంట్లో అట్లే ఉంది ఖబర్దారు చంపుతాను ఖబర్దారు ఎవరు చేస్తాను ప్రజలను దోపిడీ చేస్తూ ఎట్లా చేస్తారు కుప్పం వాళ్ళకి సంబంధించి కూడా అనుకున్నాడు ప్రజలు ఎందుకు ఇట్లా చేశారు ఏం అర్థమే కావట్లేదు ఎందుకు ఇట్లా చేశారు నీకు తెలుసు అందరికీ తెలుసు ప్రజలకు తెలుసు నువ్వు ఎవరిని అంటున్నావు ప్రజలను అంటున్నావా వేసింది ప్రజలే కదా ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తే నాకు ఇప్పుడు ఆశ్చర్యం వస్తుంది 151 సీట్లు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినప్పుడు తూచి ఇది కుదరదు నేనే ముఖ్యమంత్రిని ఎందుకని లేదో మరి ఇప్పుడు అంటున్నట్లు నాకు అర్థం కావట్లేదు కానీ యాక్చువల్గా అయితే 19లో అప్పుడు ఇంకా ఇదేమన్నా పూర్తి అదేదో చిట్లింది అంటారు చిన్న మీద చిట్ల లేదో లేక లేదా మరి రాజకీయంగా కొంచెం స్పృహ ఉండిందో తెలియదు కానీ ఇప్పుడు ఆయన బిహేవ్ చేస్తున్న పద్ధతి చూస్తే 19 మే 23 రిజల్ట్ వచ్చిన రోజే ఆయన డిక్లేర్ చేసి ఉండాలి నేనే గెలిచాను అంటే ఇప్పుడు టపాకాయలు కాలుస్తున్నారు కదా అలా అక్కడెక్కడ మన అలా టీడీపీ ఆఫీసులో అలాగే సంబరాలు చేసుకుంటున్నారు కదా అట్లే 151 స్థానాలు వచ్చినప్పుడు కూడా మెజారిటీ స్థానాలు మేమే గెలిచాం నేనే ముఖ్యమంత్రిని ఈ రాష్ట్రానికి అని డిక్లేర్ చేసి ఉండాలి మరి ఆ రోజు ఎందుకు అనలేదో తెలియదు కానీ బహుశా అవి అసెంబ్లీ ఇవన్నీ ఎవరిథింగ్ రికార్డెడనో లేక దాంట్లో ఇట్లా మాట్లాడడానికి కుదరలేదో కుదరదనో ఏదో ఉద్దేశించారు ప్లస్ గుర్తు మీద జరిగాయి కాబట్టి కానీ నా అనుమానం రేపు
వీటిలో కూడా ఇదే అంటారు అనుకుంటా, ఏది మన మండల ఎలక్షన్లో ఇలాంటి యాంగిల్ తీసుకుంటారేమో తెలియదు. ఏదైతే మేమనాలనో అవన్నీ ఆయన నోట్లో నుంచి బయటకు వస్తున్నాం. ఆశ్చర్యంగా ఉంది, ప్రజలకు నిజంగా నువ్వు సేవ చేసి ఉంటే నిన్ను ఎందుకు ఎన్నుకోరు? బంగారంగా ఎన్నుకుంటారు. నువ్వు అధికారంలో నువ్వు ఉన్నావు, మేం కాదు. బాబు నీకు దండం అని చెప్పి ఆ రోజు దించి జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకోవడానికి ఏకైక కారణం నీతో ఇంకొక ఇప్పటికి ఇదే ఆఖరి ఛాన్స్, పొరపాటున ఇచ్చాను ఇంకా జన్మలో వద్దు బాబు అని చెప్పి నిన్ను దించి ఈయన మీద ఆశలు కోటి ఆశలు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రోజు ఇచ్చారు 19. అది సత్యం. ఓట్లు వేయకుండా ఎస్, రెండవది ఓట్లు వేయడంలో నువ్వు ఏదో ప్రలోభ పెట్టావో ఏదన్నా అంటావా, అది ఇంకొక ఆస్పెక్ట్. మీ ప్రతిపక్షంలో ఉన్నాక అట్లా మాట్లాడకుండా ఉండలేవు కాబట్టి మాట్లాడతావు. అసలు ఈ ప్రజలకు ఏమైంది అంటే ఏం చేస్తావు? నువ్వు మాయ చేసావంటే ఏం చేస్తావు? చేసింది నువ్వు. ఆ రోజు రుణాలు ఏదో మాఫీ చేస్తా అన్నావు, చేయలే. దాంట్లో 1/5, 1/6 కూడా చేయలే. ఆఖరికి వచ్చేసరికి ఎక్కడెక్కడిది పసుపు కుంకుమం తెచ్చి ఆడబడేసావు. అది ఎవరు చేరిందో తెలియదు. పీకల మీదకి వచ్చినప్పుడు తప్ప కన్సిస్టెంట్గా కంటిన్యూస్గా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేస్తే ఆ రోజు ఏదన్నా ఎవరన్నా ఇది చేసినా ఎంతో ఇంత చేసినానంటే అర్థం ఉంటుంది. నువ్వు చేయలేదు కాబట్టి మాని అధికారం లేకొచ్చే అవకాశం లేని వాళ్ళు నీలాగా మాట్లాడడం ఏమన్నా అవసరం ఎప్పుడైనా మేము ఉంటే అట్లా చేసేవాళ్ళం అనడానికి ఉంటుంది. కానీ నువ్వు వరుసగా మీ భాషలోనే చెప్పాలంటే కంటిన్యూస్గా ఇన్నేళ్ల పాటు అధికారంలో ఉన్నారు, ముఖ్యమంత్రిగా ఉన్నారు, మీరు చేయలేదు 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 జనం చీత్కరించినారు. దీన్ని యాక్సెప్ట్ చేయలేకపోతే వేరే ఏదన్నా సాకులు ఏమైనా వెతుక్కోవాలా చెప్పే పద్ధతిలో ఇంకోటి ఉండాలి. కానీ ఎంటైర్ ఆర్గ్యుమెంటే ఏదైతే మేము జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ మా పార్టీ తీసుకోవాలనో అది మీరు తీసుకుంటే దానికి ఎవరు ఆన్సర్ ఏమి ఇవ్వగలరు? పూర్వం ఒక క్యారెక్టర్ డాన్ క్విక్జాట్ అని అది ఇప్పుడు పాల్తుంది అప్పట్లో స్పానిష్ ఇది అనుకుంటే వాళ్ళు రాసిన దాంట్లో ఆ క్యారెక్టర్ ఇట్లా ఊహించుకొని తనకు తాను ఒక ఇది ఊహించుకొని ఆ దీంట్లో ఎదుటి వాళ్ళను ఫలానా వీళ్ళని అనుకొని వాళ్ళని మీద తను కత్తి తిప్పినట్టు చేసి తన్నులు తింటాడు, వీడు ఇది అవుతాడు. అంటే పిచ్చికి పరాకాష్ఠలాగా ఊహల్లో ఎక్కడికే వెళ్ళిపోయి ఇన్నాళ్ళు ఊహల్లో ఎన్నో ప్రజలను ఉంచాలని ట్రై చేశారు, ప్రజలు కుదరదు బాబు అని దించేశారు. ఇప్పుడు ఆ ఊహల్లో ఆయనే కొట్టుకుపోతున్నాడు. తనకు తాను ఒక అడ్వెంచరిస్ట్ లాగానో ఒక సేవియర్ లాగానో ప్రజలకు సంబంధం లేని ఒక డ్రీమ్ తనకు తాను క్రియేట్ చేసుకుని దాంట్లో పోతున్నారు చంద్రబాబు నాయుడు గారు. దానికి కూడా అభ్యంతరం లే, 70 ఏళ్ళు అయినా ఇంకా ఖాళీగా ఉంటారు కాబట్టి మనుమడితో ఆడుకుంటూ ఇవి చేయొచ్చు. కానీ ఈ లాంగ్వేజ్ ఏంటి? ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాడు ఆయన? బూతులు తిట్టడం, ఎవరో జూనియర్ నాయకులు ఎవరన్నా అంటే ఏ వైపునే తప్పని మనం చెప్తున్నాం. ఎవరు పరుషంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇప్పటికి మీకు తెలుసు, ప్రజలకు రాష్ట్రంలో మొత్తం అందరికీ తెలుసు, ఆయన నోటి వెంట ఒక్క మాట పరుషమైంది, అసలు రాదు. ఇలాంటి మాటలు అయితే యానా కొడుకులు ఈనా కొడుకులు అయితే రాదు, అలాంటి మాటలు రావు. ఎక్కడి నుంచి వస్తాయి ఈయనకు? దీనికి బహుశా అర్థమవుతుంది ఇంతకుముందు ఉన్నట్టు ఆయన ఒరిజినల్ చంద్రబాబు గారు ఇదే అనుకుంటా. ఇన్నాళ్ళు చేసింది మేకప్, ఒంటికి ఆయన చేసుకుంటుంటారు కదా మెరుగులు, అవి పోతే ఎట్లా కనపడుతుంది అనేది వికృత రూపం కనపడుతుంది. ఒంటికే కాదు మొత్తం తలకాయకు కూడా రోగాలు ఉన్నాయి, లోపల కూడా ఆయన దాంట్లో ఉన్నాయి. ఒళ్ళుకే కాదు తల కూడా ఉన్నాయనేది దీని ద్వారా బయటపడుతుంది. ఇంతకు ఏమాత్రం తగ్గినా నేను సరిపోను. నేను అసలు మా నాయన వారసుడిగా ఎట్ల పనికి వస్తాననుకుంటున్నాడో ఏదో తెలియదు, కానీ కొడుకు ఆయన దీన్ని మించి దుక్కుతున్నాడు.